హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్ అంటే ఖచ్చితంగా గోబీ అనే చెప్పాలి. ఈ రోజు మీకోసం హెల్దీ టేస్టీ గోబీ మంచూరియన్ ఎలా చేయాలో నేర్పించేస్తాను, పదండి. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకోండి. వాటికి ఉన్న చివర్లను ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టే అంశమే, కానీ మనకు కూడా బయట రెస్టారెంట్ స్టైల్ రావాలి కదా. సో ఇలా మొత్తం కాడలు కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా సింపుల్గా కట్ చేయొచ్చు. మనకు మంచూరియన్ టైప్లో కావాలి కాబట్టి సో వాటిని కొంచెం పువ్వులు పువ్వులుగా కట్ చేసుకోవాలి. మరీ పొడిగా ఉందనుకోండి, ఫ్రై చేసినప్పుడు చిన్న చిన్నవిగా అయిపోతాయి కదా. అందుకే మామూలుగా మనం కుర్మాకి ఎలాగైతే తరుక్కుంటామో అలాగా, అవి ఆల్రెడీ షేప్స్లోనే ఉంటాయి కదా. సో అలా ఒక మీడియం షేప్స్లో మనం ఇలా కట్ చేసుకోవాలి. మరీ సన్న కాకుండా ఇలా గోపి పూలనన్నీ కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసిన గోబీ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాక వేడి నీళ్ళు అంటే బాగా కాగే నీళ్ళల్లో ఈ గోబీ పువ్వులను వేయాలి. ఎందుకంటే చిన్న చిన్నవి కంటికి కనిపించని పురుగులన్నీ ఉంటాయి. అందువల్ల ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపండి. మొత్తం ఇలా బాయిల్ అవ్వాలి. చూసారా ఎలా ఉడుకుతోందో. సో సగం బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు గోబీ ముక్కల్ని డ్రైన్ చేసుకోండి. సో అన్ని గోబీ ముక్కల్ని మనం ఇలా వడపోతలోకి తీసేసుకున్నాం. సో నీట్గా అవన్నీ బాయిల్ అయినట్టు మనకు కనిపిస్తుంది కదా. సో ఈ గోబీ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోండి. రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం 1.5 టేబుల్ స్పూను, పెప్పర్ పౌడర్ కొద్దిగా, ఆయిల్ 1-2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తగినంత కలుపుకోండి. ఉండలు కట్టకుండా మసాలాలన్నీ పిండిలో బాగా కలిసిపోయేలాగా ఇలా థిక్ పేస్ట్గా చేసుకోండి. చూసారా ఎంత ఫైన్గా ఉందో. స్పూన్తోనే ఈజీగా కలిపేసుకున్నాం. ఇప్పుడు అందులో గోబీ ముక్కల్ని కలుపుకోండి. మొత్తం పిండిలో మనకు అవి మ్యారినేట్ అయిపోవాలన్నమాట. సో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ థిక్ పేస్ట్లో మొత్తం పట్టించేసి ఇదిగో ఇలా తయారు చేయాలి. ఇప్పుడు ఒక పక్కన పెట్టుకోండి. ఒక పాన్లో నూనె పోసి వేడి చేసుకున్నాక ఈ గోబీ మ్యారినేట్ చేసిన దాన్ని వేయించుకోవాలి. ఇలా విడివిడిగా కాగుతున్న నూనెలో మ్యారినేట్ చేసిన గోబీ ముక్కల్ని వేసి వేయించుకోండి. చూసారా మంచి కలర్ వచ్చింది. ఎలా అయితే బయట మనం తింటూ ఉంటామో ఆ విధంగా అనిపిస్తోంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. మీకు మంచి కలర్ వచ్చింది అంటే చూసి తీసేయాలి. నౌ ఇట్స్ రెడీ. సో వేయించుకోవడం అయిపోయింది. ఇప్పుడు మరొక ప్యాన్లో 1-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. 1-4 పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసి వేయాలి. కరివేపాకు కాసింత ఇందులో వేసి వేయించుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి కాస్త ఉడికిపోయింది అనుకుంటే అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా నీట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.
క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే కలర్ఫుల్ గోబీ మంచూరియన్ మీకోసం తయారు. టేస్ట్ చేయండి మరి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.